హలో మిత్రులారా సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల యొక్క వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ ప్యారెలోగ్రామ్స్ అండ్ ట్రయాంగల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజం అనగా ట్రయాంగల్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలెల్స్ గురించి చర్చిస్తాము అయితే రండి ప్రారంభిద్దాం మిత్రులారా మనము ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల వైశాల్యం గురించి ఇప్పటి వరకు చర్చించాము ముందుకు వెళ్తూ ఒకవేళ మనకి రెండు త్రిభుజాలు ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న ఆకారాన్ని ఇస్తే దాన్ని వైశాల్యం గురించి మనం ఏమని చెప్పవచ్చు మీరు వీడియో పోస్ట్ చేసి దీని గురించి చర్చించవచ్చు మనకు తెలుసు ఒక త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి ఒకటి బై రెండు రెట్లు ఉంటుందని మనకు తెలుసు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం యొక్క సూత్రం భూమి ఇంటూ ఎత్తు అప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి యొక్క ఎత్తుల లబ్ధంలో సగం అవుతుంది మిత్రులారా త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి మనం క్రింది తరగతులలో ఈ సూత్రాన్ని ఉపయోగించాము మరియు మనము ఈ ఆకారాన్ని పరిశీలిస్తే ఏఆర్ త్రిభుజము ఏఆర్ఎస్ ఈక్వల్స్ టు ఒకటి బై రెండు ఇంటూ ఏఆర్ చతుర్భుజం పిక్యూఆర్ఎస్ అని చెప్పవచ్చా అవును దీని సమీకరణం ఒకటి అనుకుందా మనము ఇక్కడ మరొక త్రిభుజం త్రిభుజం బీఆర్ఎస్ ను గీస్తే ఏఆర్ త్రిభుజం బీఆర్ఎస్ ఈక్వల్స్ టు ఒకటి బై రెండు ఇంటూ ఏఆర్ చతుర్భుజం పీక్యూఆర్ఎస్ అని చెప్పవచ్చా అవును ఎందుకంటే త్రిభుజం బీఆర్ఎస్ మరియు సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్ ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నాయి దీనిని సమీకరణం రెండు అని పిలుద్దాం ఈ రెండు స్థితులను పరిశీలిస్తే ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యం సమానమని చెప్పవచ్చు అనగా త్రిభుజం ఏఆర్ఎస్ మరియు త్రిభుజం బిఆర్ఎస్ ఒకే భూమి ఆర్ఎస్ మరియు ఒకే సమాంతర రేఖలు ఏబి మరియు ఆర్ఎస్ మధ్య ఉన్నాయి కాబట్టి వాటి వైశాల్యం సమానంగా ఉంటుంది మీరు ఇక్కడ ఒకే భూమి లేదా సమాన భూములు గల మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల మరికొన్ని త్రిభుజాలను తీసుకొని పరిశీలిస్తే వాటి వైశాల్యాలు కూడా సమానంగా ఉంటాయని తెలుస్తుంది దీని ఆధారంగా మనకి ఒక సిద్ధాంతాన్ని చెప్పవచ్చు అది ఒకే భూమి లేదా సమాన భూములు మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి ఈ సిద్ధాంతము యొక్క విపర్యము కూడా సత్యమేనా మనకు ఈ ఆకారం ఇచ్చారు అనుకుందాం ఇక్కడ త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎస్క్యూఆర్ల వైశాల్యాలు సమానమని మనకు ఇవ్వబడింది ఈ ఆకృతుని చూసి త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎస్క్యూఆర్ల గురించి ఏం చెప్పవచ్చు ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు కూడా ఒకే భూమి భూమి క్యూఆర్ ఉన్నాయి ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం ఒకే భూమి లేదా సమాన భూమి మరియు వైశాల్యాలు గల త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయి అని చెప్పవచ్చా రండి దీన్ని చర్చిద్దాం త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎస్క్యూఆర్ల వైశాల్యాలు సమానంగా ఉన్నాయి దీనిని మనం ఇలా కూడా వ్రాయవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు లభిస్తుంది ఒకటి బై రెండు ఇంటూ ఇక్కడ త్రిభుజం పీక్యూఆర్ యొక్క భూమి క్యూఆర్ కాబట్టి మనమిక్కడ వ్రాయవచ్చు ఒకటి బై రెండు ఇంటూ క్యూఆర్ ఇంటూ ఎత్తు మనకు ఇక్కడ ఎత్తు గురించి ఏ సమాచారం ఇవ్వలేదు కాబట్టి దీన్ని హెచ్ వన్ అని అనుకుందాం అదేవిధంగా మనము త్రిభుజం ఎస్క్యూఆర్లో కూడా త్రిభుజం సూత్రాన్ని ఉపయోగించవచ్చు అప్పుడు మనకి లభిస్తుంది ఇక్కడ హెచ్ అనేది త్రిభుజం ఎస్క్యూఆర్ యొక్క ఎత్తు ఇప్పుడు మనం ఈ రెండు భాగాలను పరిశీలిస్తే ఇక్కడ ఒకటి బై రెండు మరియు రెండు భూమి సమానంగా ఉన్నాయి మిగిలినది పరిశీలిస్తే ఇప్పుడు ఇక్కడ ఎత్తు మాత్రమే మిగిలి ఉంది దీన్ని బట్టి మనం హెచ్ వన్ హెచ్ టూకు సమానమని చెప్పవచ్చు అంటే త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎస్క్యూఆర్ల ఎత్తు సమానం అంటే భుజం క్యూఆర్ నుండి శీర్షం పీక్యూ ఎస్ లు సమాన దూరంలో ఉంటాయి మనము ఒకే రేఖను గీసి పి మరియు ఎస్ ని కలుపుదాము కాబట్టి పిఎస్ మరియు క్యూఆర్లు సమాంతరంగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు దీన్ని బట్టి త్రిభుజం పీక్యూఆర్ మరియు త్రిభుజం ఎస్క్యూఆర్లు రెండు సమాంతర రేఖల మధ్య ఉన్నాయని మనం చెప్పవచ్చు ఈ విధంగా మనం సిద్ధాంతం యొక్క విపర్యమును కూడా నిర్ణయించాము ఇది ఒకే భూమి లేదా సమాన భూములు మరియు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయని తెలుపుతుంది మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాల వైశాల్యాల గురించి చర్చించాము తదుపరి వీడియోలో మనం దీని ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాము తదుపరి వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు